చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై న్యాయవాదులు హైకోర్టుకు నివేదిక అందించారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ ఇతర ఆరోగ్య సమస్యలపై వైద్యుల మెమో సమర్పించారు. చంద్రబాబుకు గుండె సమస్యలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. చంద్రబాబుకు ఇటీవల కంటి ఆపరేషన్ జరిగింది. కంటి ఆపరేషన్ అనంతరం వైద్యులు చేసిన సూచనలు, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చంద్రబాబు కుడి కంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారని, ఆయన కోలుకునేందుకు మందులు వాడాలని సూచించారన్నారు. చంద్రబాబుకు 5 వారాల పాటు కంటి చెకప్ కోసం వైద్యులు షెడ్యూల్ ఇచ్చారని కోర్టుకు తెలియజేశారు. 5 వారాల పాటు కంటికి ఇంట్రా ఆక్యులర్ ప్రొజెక్ట్ చెక్ చేయించుకోవాలని వైద్యులు తెలియజేశారన్నారు. దీంతో పాటు 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని కూడా సూచించారని తెలియజేశారు. దీంతో పాటు వైద్య పరీక్షల్లో చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలిసిందని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. గుండె పరిమాణం పెరిగిందని, రక్త ప్రసరణ నాళాల్లోని సమస్యలున్నాయని వైద్యులు తెలిపారని నివేదికలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబుకు తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో పాటు చంద్రబాబు డయాబెటీస్ అదుపులో ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలిపారని లాయర్లు నివేదికలో తెలియజేశారు. చంద్రబాబు స్కిన్ ఎలర్జీ ఉండడంతో అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారన్నారు. స్కిన్ ఎలర్జీ పెరిగిందని వైద్య పరీక్షల్లో తెలిసిందన్నారు. చంద్రబాబు కాన్వాయ్లోని 24 గంటల పాటు అంబులెన్స్లో నిపుణుడైన వైద్యులు ఉండాలని సూచించారని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. బుధవారం విచారణలో సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో మిగిలిన వాదనలను గురువారం వింటామని కోర్టు తెలిపింది. మరోపక్క చూస్తే టిట్కో గృహాల వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాలకొల్లులోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఉద్రిక్తత నెలకొంటుంది. టిట్కో ఇళ్ల వద్ద పాలకొల్లులో నిరసన కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పెంకిళ్లపాడు టిట్కో గృహాల వద్ద వంట వార్పు కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే టీడీపీ పోటీగా వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోడల గోపి కూడా నిజం చెబుతాం అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో నియోజకవర్గంలోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎలాగైనా నిరసన కార్యక్రమం చేపడతామని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే నిమ్మలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల కళ్ళు కప్పిన నిమ్మల రామానాయుడు ఇంటి నుండి బయటకు వచ్చారు. పాలకొల్లులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని జాతీయ జెండాలు పంచుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడకు టీడీపీ జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు నిమ్మల రామానాయుడుని అరెస్ట్ చేసి భీమవరం వైపు తీసుకువెళ్లారు. పేదలు, మహిళల సొంత ఇంటి కల కోసం ఉద్యమించిన తనను బలవంతంగా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి అరెస్టు చేశారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. కడప జిల్లాలోని పులివెందుర టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అరెస్టులపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. చివరికి సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. పులివెందుల్లోని వైసీపీ పునాదులు కదులుతున్నాయన్న ఆయన, అందుకే టీడీపీ నేతలపై అక్రమ అరెస్టులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు లోకేష్. అక్రమ కేసులు, బెదిరింపులకు రాజకీయాలు వైసీపీని బతికించలేవన్నారు. వైసీపీ నేతలకు అక్రమ మద్దతుతో సహకరిస్తున్న పోలీసులు లేకపోతే రాష్ట్రంలో వైసీపీ ఉండదన్నారు. సీఎం జగన్ టీడీపీ నేతలపై పెట్టే ప్రతి కేసు ప్రజల్లో ప్రజా వ్యతిరేకతను పెంచుతుందని అన్నారు.